అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ 6 గ్యారెంట్లను ఇస్తుంది. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ప్రతి నెల 2500, కేవలం 500కే వంట గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా పథకం, ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి ఏడాదికి 15,000 రూపాయలు, 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు, వరి పంటలకు క్వింటాల్ పండిస్తే బోనస్గా 500 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ రైతు భరోసా పథకం కింద. గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ఇందిరమ్మ ఇల్లు పథకం, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 5,00,000 రూపాయలు, ఉద్యమకారులకు 200 చదరపు కిలోమీటర్ల ఇంటి స్థలం. యువ వికాస పథకం కింద విద్యార్థులకు 5,00,000 విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇస్తుంది కాంగ్రెస్. ఇవి కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులో మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహజ్యోతి పథకం, ఇంద్రమ్మ ఇల్లుల పథకం, యువ వికాస పథకం. ఆరోది 6 గ్యారెంటీల గ్యారెంటీ పథకం మీకు తెలియజేస్తున్నాను. చేయూత ఆరోది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కార్మికులు, ఒంటరి మహిళలు, కళ్ళు గీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్ ఫైలేరియా బాధితులకు నెలకు 4,000 రూపాయల పింఛన్. ఇందువలన పేదలకు కాంగ్రెస్ ఎంతో మేలు చేయిస్తుంది. వస్తుంది కాంగ్రెస్, ఇస్తుంది కాంగ్రెస్, ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్. అందుకే మీరు ఒక్కసారి తెలంగాణ కాంగ్రెస్ని గెలిపించి అసెంబ్లీలో భారీ మెజారిటీతో మ్యాజిక్ ఫిగర్ 63 ఎమ్మెల్యేలు దాటి 74 ఎమ్మెల్యేలు 119 నియోజకవర్గంలో మోర్ దాన్ 74 సీట్లను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం, పబ్లిక్ టీఆర్ఎస్, ప్రీవియస్గా టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం విఫలమైంది విఫలమైంది కాబట్టి కాంగ్రెస్ 6 సూత్రాల పథకం, కాంగ్రెస్ 6 గ్యారంటీస్ తెచ్చి మన తెలంగాణ బిడ్డలకు సొంత కళను, ఇంటి కళను, గృహజ్యోతి, యువ వికాసం, చేయూత, రైతు భరోసా, మహాలక్ష్మి పథకాలను అందజేస్తుంది. అందువలన మీరు కాంగ్రెస్కి ఓటు వేసి మీరు కాంగ్రెస్ని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. ఇది కాంగ్రెస్ వాళ్ళు నాకు ఫోన్ చేసి చేయమన్న వీడియో కాదు. నేను సొంతంగా సోషల్ మీడియాలో అఫ్రీద్ ఖాన్ యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకున్న సోర్స్ నుంచి తీసుకున్న నా మ్యాటర్ ఇది. అందువలన నేను ఏ పార్టీకి సంబంధించి ప్రచారం చేయడానికి చేయలేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా కంటెంట్ నచ్చినట్టయితే మీరు లైక్ చేసి షేర్ చేయాలని కోరుతున్నాను. ఇది ఒక పార్టీకి ఏ విధంగా నేను ప్రచారం చేసినట్టు కాదు. ఏ పార్టీ ఏ మేనిఫెస్టో విడుదల చేసిందో చెప్పడానికి కాంగ్రెస్ మేనిఫెస్టో తెలంగాణలో ఈ విధంగా ఉందని వీడియో చేశాను. మీ ఓటు మీ ఇష్టం. ఓట్ ఈజ్ పవర్. ఎవరిని మీరు పవర్లోకి తీసుకురావాలనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఓటర్ మహేశ్వర్లకు అందరికీ విజ్ఞప్తి, దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుల్ని నిలబెట్టగాల్సిందిగా కోరుతున్నాను మీ నియోజకవర్గంలో.